దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ శ్రీమతి విజయశాంతిని బరిలో ఉంచవచ్చునని హైకమాండ్ ఆలోచన చేస్తుందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ తెలిపారు. పోరు రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో విజయశాంతి బరిలో ఉంటుందని చక్కర్లు కొడుతుందని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ తెలిపారు. మెదక్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కరోనా నివారణలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎంపీగా విజయశాంతి మీది రైల్వేలను తెచ్చిన ఘనత ఎంపీ నిధుల నుంచి గ్రామాలలో బటర్ఫ్లై లైట్లు త్రాగునీటి బోర్ మోటార్లు ఇచ్చారని ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ విజయశాంతి ఘన విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుందని దుబ్బాక అభివృద్ధి ప్రత్యేక నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని హైకమాండ్ ఆదేశాల మేరకు మేము ప్రతి మండలంకు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టనున్నామని తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు భారత రత్న అవార్డు గ్రహీత, ఏదైతే అతని మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, అతనికి మెదక్ నుండి శ్రద్ధాంజలి ఘటించాము. ఎంతో దార్శనికుడు, చాలామందికి ఆదర్శప్రాయుడు. అతని యొక్క మరణం కాంగ్రెస్ పార్టీకి కానీ దేశానికి తీరని లోటు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి గారు, అతను చనిపోవడం జరిగింది. అతను చనిపోవడం వల్ల అక్కడ బై ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున హైకమాండ్ విజయశాంతి మేడం గారిని పోటీ చేయడమని చెప్పేసి చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలలో కూడా అది వైరల్ అయింది. ఎందుకంటే మెదక్ నుంచి ఎంపీగా చేసిన అనుభవం ఉంది. మరి ప్రతి గ్రామానికి ఐమాక్స్ లైట్లు కానీ బోర్ మోటార్స్ కానీ ఏది అవసరం ఉన్నా నేనున్నా అని చెప్పేసి విజయశాంతి మేడం గారు ఎంపీగా ఉన్నప్పుడు మెదక్ చాలా అభివృద్ధి జరిగింది. మెదక్ రైలు తీసుకొచ్చిన ఘనత కూడా విజయశాంతి మేడం గారిదే. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇవాళటి రోజున మెదక్ రైలు గురించి ఆమె అంత తాపత్రయపడి కష్టపడితే, మొన్న మొన్న జరిగిన కొత్తపల్లి మనోహరాబాద్ ఏదైతే ఉందో గజ్వేల్కి ట్రైన్ వచ్చిస్తుంది, ట్రయల్ రన్స్ కూడా అయినాయి. కానీ మెదక్లో అప్పుడు మేడం గారు చేసిన ఫౌండేషన్ స్టోన్ ఏదైతే ఉందో అది చేసిన తర్వాత నత్తనడగగా ఎట్లా అని చెప్పేసి అంటే మెదక్ ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్సీ గారు కానీ చిత్తశుద్ధి లేదు.